సో గైస్ వాట్ ఇస్ అ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ క్రియేషన్స్ సో ఈ రోజు మనం వచ్చేసాము అగైన్ ఎపిసోడ్ నెంబర్ 2 ఆఫ్ లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకార్ వాళ్ళ షెడ్ అయితే ఇంకా వచ్చేసి మన ఆకాశపురి హనుమాన్ మందిర్ అయితే ఇంకా మీరు చూసుకోవచ్చు మన వచ్చినప్పుడు అయితే కంపల్సరీగా అయితే విజిట్ అయితే చేయండి మన గుడికి అయితే ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు మన లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకార్ వన్ ఆఫ్ ద ఫేమస్ కళాకార్ ఇంకోటి వచ్చేసి అయితే మన అన్న వాళ్ళ దగ్గర అయితే ఏమంటారు డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చేసి మన హైదరాబాద్లో కూడా మోస్ట్ ఫేమస్ ఏమంటారు మూర్తులు కూడా అన్న వాళ్ళ దగ్గర నుంచి అయితే పోతాయి మన బాలాపూర్ వచ్చేసి మన సిద్దిక్ భాయ్ రామ్ నగర్ వచ్చేసి ఇంకోటి వచ్చేసి వరాసి కూడా ఇంకా వేరే వేరే ఏమంటారు లొకేషన్స్కి అయితే మన అన్న వాళ్ళ దగ్గర అయితే మూర్తులు పోతాయి ప్రతి ఒక్కసారి అన్న వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే బొజ్జ గణపయ్య స్టైల్లో డిఫరెంట్ డిఫరెంట్ ట్రై అయితే చేస్తారు అన్న వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే క్రియేట్ చేస్తారు బొజ్జ గణపయ్య స్టైల్లో సో మన ఫస్ట్ స్టార్టింగ్లో ఎంట్రీ చేయకముందు మీరు చూడొచ్చు మన గణపతి బప్ప వచ్చేసి మనకి డై వర్క్ అయితే మనకు డైలు అయితే నడుస్తుంది మొత్తం మన బొజ్జ గణపయ్య పెద్ద విగ్రహం అయితే మొత్తం చేయిల నుంచి ఏమంటారు గ్రాస్ ఉంటుంది ఫస్ట్ అయితే ఈ గ్రాస్ని తీసుకొని మొత్తం చేయిల నుంచి ఏమంటారు దాన్ని ఏమంటే పిఓపిలో గల్పి అప్పుడు అయితే వచ్చేసి మేము చూసుకోవచ్చు ఇక్కడ అండ్ లైన్స్ అన్న వాళ్ళ లైన్స్ హ్యాండ్స్ కూడా చూసుకోవచ్చు మేము ఎక్కడ అంటే ప్రింట్స్ అయితే కనిపిస్తాయి సో మొత్తానికి అయితే ఇట్లయితే మన ప్రిపేర్ అయితే అది మన ఏమంటారు డై నుంచి సో యా నెక్స్ట్ వచ్చేసి లోపలైతే సో ఇంకోటి ఏంటంటే లేటెస్ట్ అప్డేట్ అన్న వాళ్ళ దగ్గర స్నేక్ ఆల్రెడీ అయితే ఫిట్టింగ్ అయితే చిన్న మన చిన్న మినీ బాలాపూర్కి అయితే మన స్నేక్ ఫిట్టింగ్ అయితే చేసిరు సో అది కూడా చూద్దాం ఎట్లా అంటే కొంచెం ఏమంటారు డిఫరెంట్గా అనిపిస్తుంది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ స్నేక్ అయితే లెఫ్ట్ రైట్ అయితే అవుతుంది సో ఇది వచ్చేసి సో అన్న ఈ బార్ మతలబ్ క్యా కుచ్ మతలబ్ అప్నే గణపతి బప్పా కా అప్నా స్నేక్ కా డిజైన్ హై క్యా హై క్యా కుచ్ థోడా బహుత అప్నా ఏ క్యా హై శేషనాగ్ కే ఉపర్ బైఠే హై గణపతి उसमें क्या है थोड़ा मूवमेंट का जैसे तीन मूवमेंट रहेंगे okay. एक आंखों का मूवमेंट रहेगा एक कान का मूवमेंट रहेगा okay. अभी एक शेषनाग जो है तो फन अपना मूवमेंट करेंगे सो कॉन्सेप्ट है आने वाले देख तो थ्री मूवमेंट्स जो होने अंडा ऐसा रहते सो भाई अपने कब तक रेडी हो जाएंगे अपने पास पूरे जो पीस रहेंगे एक पीस अपना रेडी शो के लिए अभी डिस्प्ले के लिए बोलो तो और एक तीन चार दिन का टाइम पूरा पेंटिंग वगैरह सब पेंटिंग अभी नहीं करते okay, पेंटिंग अब करें तो जब तक क्या है थोड़ा पेंटिंग खराब हो जाए ओके 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 डस्ट में खराब हो जाए सो अपना तीन चार दिन में अपना पूरा निकल के आ जाएगा डिस्प्ले के लिए मतलब कैसा वर्क मूवमेंट होता हुआ डिस्प्ले के लिए ओके 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 नाइस नाइस सो अनावाले अच्छे ओनगा अनावाले पनचेस्तारु इक्कड वच्चेसि कूडा मीरु चूसुकोवच्चु अन्न अयिते मोत्तं पोद्दु नुंचि अयिते स्टार्ट अयिपोयिंदि ई रोजु इंको विग्रहं अयिते रेडी अयितुंदि సో అన్న వాళ్ళు కూడా డిజే అయితే నడుస్తున్నారు సో అన్న డిస్టర్బ్ చేయకుండా మీకైతే నేనే చూపిస్తాను మొత్తం ఇప్పుడైతే కొంచెం అవుట్పుట్స్ రెడీ అయినకైతే అన్నతో కూడా మాట్లాడదాం కొంచెం ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం వెనకలు వచ్చి మీరు చూడొచ్చు మన ఏమంటారు గణపతి బప్ప డై అయితే ఉంది ఆల్రెడీ మీకు చెప్పిన డైకి అంటే డైకి స్క్రూస్ అయితే ఉండే ఇక్కడ చూసుకొచ్చి నేను డిఫరెంట్ అంటే నియర్ టు 50 to 60 ఏమంటారు పీసెస్ నుంచి డై చేసి ఉన్నా 60 pieces అని కూడా సో ఆ పీసెస్ అన్నీ కలిపి స్క్రూస్ ఫిట్టింగ్ చేసి డై అయితే చేస్తారు ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చుకోవచ్చు మన ఏమంటారు పెద్ద విగ్రహం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చూపించిన మీకు ఆల్రెడీ ప్రిపేర్ అయితే అయిపోయింది లాస్ట్ ఇయర్ గిటార్కి ఏంటంటే ఈసారికి ఏంటంటే మన స్మూతింగ్ వర్క్ కూడా అయిపోయింది ఈసారి అయితే మన విగ్రహంకి అయితే ఇక్కడ వచ్చేసి అయితే మన భయ్య వాళ్ళైతే మొత్తం ఫుడ్ అంటే లంచ్ టైం యాక్చువల్గా నేను కూడా కొంచెం ఫ్రీ ఉండే కాబట్టి ఇప్పుడు అంటే ఇట్ సైడ్ వచ్చేసిన వీడియో తీయనీకి మెయిన్ వచ్చేసి మన బాలాపూర్ విగ్రహం వచ్చేసి అయితే ఇవన్నీ అంటే అన్ని విగ్రహాలు అయితే సిమిలర్ డిజైన్లు అయితే ఉంటాయి మన ఆల్రెడీ కాన్సెప్ట్ అయితే లాస్ట్ వీడియో అయిపోయినా మీరు లాస్ట్ వీడియో చూడకపోతే మళ్ళీ అయితే సార్ మళ్ళీ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మన డిఫరెంట్ ఈసారి ఏంటంటే కింద చూసుకోవచ్చు మీరు శేషనాగ్ అయితే వస్తుంది పైన 5 పడగల పామ్ అయితే వస్తుంది వెనకాల స్నేక్లో అయితే ఏంటంటే స్నేక్ మూమెంట్ ఉంది ఈసారి అయితే లెఫ్ట్ రైట్ అయితే స్నేక్ అయితే ఉంది ఇంకా మన ఐ మూమెంట్ కూడా ఉంది ప్లస్ ఇయర్స్ మూమెంట్ కూడా ఉంది ఈసారి అయితే అండ్ ఇక్కడ ఇంకో చూడండి కింద అయితే స్నేక్ స్నేక్ మీద అయితే మన గణపతి బప్ప అయితే బొజ్జ గణపయ్య స్టైల్ అయితే మనకు దర్శనం ఇస్తుంది ఈసారి అయితే మనకు యాజ్ యూజువల్ మన ఏమంటారు మన ఫోర్ హెడ్ మీద అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు మన త్రిశూలం అనేది వస్తుంది ఓం కూడా వస్తుంది ఈసారి అయితే మనకు అండ్ ఆల్రెడీ చేయికి అయితే మన ఫినిషింగ్ అయితే ఆల్రెడీ అయిపోయింది కొన్ని విగ్రహాలకి అయితే స్మూతింగ్ కూడా అయిపోయింది వచ్చేసి మన మినీ బాలాపూర్కి వచ్చేసి మన చేసిన బ్యాక్ ఇది వచ్చేసి మన చిన్న విగ్రహాలకి అయితే పెడతారు ఇక్కడ చూసుకుంటే చిన్న విగ్రహాలకి ఆల్రెడీ ఒక విగ్రహంకి అయితే పెట్టే సెటప్ అయితే స్టార్ట్ అయిపోయింది కానీ ఇప్పుడు అయితే ఏమంటారు ఆన్ ఇంకా మెకానిక్ ఏమంటారు మెకానిజం ఇంకా అయితే అన్ని నడుస్తున్నాయి ఇప్పుడు కొత్త విగ్రహాలకి అయితే సో ఇది వచ్చేసి మన మినీ బాలాపూర్ మన పెద్ద విగ్రహంకి అయితే చేయికి మనకు వచ్చేసి మన ఓం అయితే వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు పెద్ద విగ్రహాలకి అయితే ఓం వస్తుంది చిన్న విగ్రహాలకి అయితే ఇక్కడ చూడొచ్చు ఈ విగ్రహంకి వచ్చేసి మన ఏమంటారు స్వాస్తిక్ అయితే వచ్చింది చిన్న మన మినీ బాలాపూర్ గణపతి విగ్రహానికి అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఈ విగ్రహాలు కూడా వచ్చేసి మన పెద్ద విగ్రహాలు వచ్చేసి నియర్ వచ్చేసి మనకు లేక 18 feet వరకు అయితే పోతాయి 18-20 బ్యాక్ డ్రాప్ మొత్తం కలిపి వేస్తే ఇంకా ఎక్కువ కూడా పోవచ్చు ఎందుకంటే ఈసారి మన
చేసినాకు వచ్చేసి నియర్లీ 6 to 6 feet 7 feet అంటూ రన్ అవ్వాలైతే ఒక్కసారి మన డిస్ప్లే వచ్చినాకైతే మన క్లారిటీ అంటే క్లియర్ అయితే అవుతుంది మొత్తం. ఇది వచ్చేసి మొత్తం ఇది వచ్చేసి 2022 మన మినీ బాలాపూర్ వచ్చేసి మొత్తం అయితే ఇప్పుడు అన్న వాళ్ళైతే సైడ్కి అయితే పెట్టారు. ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మన డై కొంచెం అయితే ఇప్పుడు అండర్ ప్రాసెస్ వర్కింగ్ అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇది వచ్చేసి మన మధ్యలో మిడిల్ స్నేక్ అనుకోండి. ఇది వచ్చేసి మిడిల్ స్నేకే మీరు చూసుకోవచ్చు నియర్ నియర్గా మొత్తం స్ట్రైట్ పెడితే నా హైట్ వరకు అయితే వస్తుంది స్నేక్ అయితే. ఇంకొకటి వచ్చేసి మీరు చూడొచ్చు ఒక్క పీస్కి అయితే మొత్తానికి అయితే మన బ్యాక్ స్నేక్ అంటే పెట్టేసారు మనకైతే. సో యా మీకైతే పీస్ అయితే చూపిస్తా ఒకటి. మెకానిజం అయితే ఆన్ చేయలే కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే మెకానిజం కూడా చూపిద్దాం. ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు మన మినీ బాలాపూర్ విగ్రహంకి అయితే సైడ్కి అయితే చెవులు కూడా ఆల్రెడీ అయిపోయినా మీకు మూమెంట్ అయితే అవుతుంది ఐస్ గుడ్ మూమెంట్ అవుతుంది. పైన వచ్చేసి మన ఐస్ పడగల పామ్ పామ్ వచ్చేసి మనకి లెఫ్ట్ రైట్ మూవింగ్ అంట అన్న ఆల్రెడీ అయిపోయిండు. నెక్స్ట్ టైం వచ్చిన వరకు అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో ఎపిసోడ్ నెంబర్ 3లో అయితే మనం అయితే మొత్తం డిస్క్లోజ్ అయితే చేద్దాం ఏం ఉండబోతుంది ఏం. నాకు తెలిసిన అయితే జూలై ఏమంటారు ఎండింగ్స్ టైంలో అయితే స్టార్ట్ చేస్తారు పెయింటింగ్. ఇప్పుడు ప్రెజెంట్లో అయితే ఇప్పుడు చూసుకోవచ్చు నేను ఆల్రెడీ చెప్పేసిన మీకు డై పని అయితే నడుస్తుంది కొత్త కొద్దిగా డై పని నడుస్తుంది. అండ్ సో యా ఇది వచ్చేసి మన లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకార్ అన్న వాళ్ళ దగ్గర వచ్చేసి మన అప్డేట్ ఆల్రెడీ ఏమంటారు లొకేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్లో కూడా పెట్టేస్తా. లేకపోతే మీరు ఆకాష్ పూరి హనుమాన్ గుడి అయితే మీకు ఆల్రెడీ చూపించిన వచ్చినప్పుడు అయితే కంపల్సరీ విజిట్ అయితే అండి. అన్నల దగ్గర వచ్చేసి గణేష్ అయితే చూడండి మోస్ట్ ఫేమస్ అందరికీ తెలిసి ఉంటుంది. సో ఈ వీడియో ఒకవేళ నచ్చితే మీకు అయితే లైక్ అయితే చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చెప్పండి. సో కలుగుతాం నెక్స్ట్ వీడియోలో అప్పుడు దాకా జై హింద్ జై భారత్.